రాశానా గుర్తున్నానా లేదా ఎప్పుడో ఎక్కడో చూసినట్టుందా ఆ స్పెట్స్ కడిరా బ్రాండెడ్ రా అప్పులున్నా బ్రాండులు మాత్రం తక్కువ అరే ఏం జిందగీ రాబని ఊరంతా అప్పులున్నా పప్పులు పాటీలు పాపలు వా సూపర్ రా రైట్ అసలు మిమ్మల్ని ఎవరు రానిచ్చారా పార్టీలోకి బ్యాడ్ టైం ఉన్నప్పుడు మూసుకొని ఉండాలరా మేంలేం నా పైసలేవురా అన్న కొంచెం టైం ఇస్తే మొత్తం సెట్ చేసేస్తా కొంచెం అంటే ఎన్నెళ్ళురా నీ బాబా నీకు డబ్బులు ఇయ్యాడు నువ్వు పాటిస్తే వచ్చే దోస్తులు తప్ప నీకు పైసలు ఇచ్చేటోడు ఎవరు లేడు ఎట్లిస్తావురా రవి అన్న ఈ కొకేన్ అని నీకు అర్థమైంది కాబట్టి ఇది ఎక్కడంతో ఎవరికంతో నాకైతే తెలుసు రవి దాని రేట్ చెప్పు 30 లక్షలు అన్న దీని మీద ఇంకా 20 ఎక్కువ వస్తాయి మొత్తం 50 తీసుకురా నీ 10 కూడా మాఫ్ చేస్తా పో ఇంత కోకేన్ అమ్మడం కష్టమన్నా ఇది ఆప్షన్ కాదు ఆర్డర్ చలో అన్న ఇది అమ్మేస్తే నా 10 లక్షలు మాఫీ కదా ఏయ్ అన్న మాటిస్తే పక్కాబే రైట్ అన్న ఇంకా అన్న ఖర్చులు అస్స పైసలు లేవు కదా అని అడుగుదాం అన్న రై మా పొలాలకు బీర్లకు బిర్యానీలకు పైసలు వచ్చిపోరా పైసలు కార్లో ఉన్నాయి పోరా అన్న నిందేస్తా ఉంటా కొడుకున్నాడు మీరేం చేస్తారు ఏం చేయరో నాకేం తెలియదు మీ ముగ్గురు వారం రోజుల లోపల నా 50 లక్షలు నాకు తెచ్చియాలి నాకేం సంబంధం ఉందన్నా ఏం సంబంధమా నీ పోరిని ఇడికెళ్ళుకుడేందో ఈయన మీద ఆన్ ప్రేమ ఏందో మీ ముగ్గురు కలిసి నా పోరాడు తొప్పుడేందో అరే రవి ఏంద్రా మంచోడు అన్నావు మంచి బిజినెస్ అన్నావు డబ్బులు వస్తాయన్నావు పో అని పోరిని తీసుకురా పో అన్నా నా పోరి జోలికి మాత్రం రావు చెప్తున్నా అన్నా నువ్వు ఎంప్లాయ్ చేస్తున్నా పోరిని మాత్రం ఏం చేయద్దన్నా ఈ సంగతి అన్న అన్న నా తన పోరి లేదు పైసలు కూడా లేవు అన్న అరే ప్రాణాలు ఉన్నాయి కదరా మీరు వారం రోజులలో నా డబ్బులు ఇవ్వలేరనుకో మీ ముగ్గురిని ఇదే రూమ్ లో సమాధి చేస్తా మా పురాణంతా మీ మీద కన్నేసి ఉంచుతారు ఏదైనా ఎక్కువ తక్కువ వేసిరనుకో నీ పోరిని లేపుకోబోతా నీ ప్రాణం తీస్తా మీ అయ్య దగ్గరికి పోతా చల్ల ఫోన్ అన్న ప్లీజ్ అన్న నన్ను పెట్టనా అన్న అన్న.